ఏలేశ్వరం మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరపుల తమ్మయ్య బాబు ఆద్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తల కోసం ప్రమాద బీమా కల్పించడం వల్ల వారి కుటుంబాలు భరోసా ఇవ్వడం చాలా గొప్ప విషయమని తెలిపారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి జనసేన కార్యకర్తలు పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వరపుల సాయి కిరణ్, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, ఏలేశ్వరం టౌన్ ప్రెసిడెంట్ ఎండి అధికర్, జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషరావు, జనసేన పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే కాకుండా హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చి
దాని వల్ల నేను పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాను ఇంకా ముందు ఏలేశ్వరం తమిళంలో మత నియోజకవర్గంలో ఎవరైతే తమ్మేబాబు ఆయన అడిగారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ ఏరియాలో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పనిచేస్తే ఏలేశ్వరం తమిళంలో జనసేనను ముందుకు తీసుకు వెళ్లి ఇక్కడ ఉన్న ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈసారి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా మీ అందరినీ వెంటేసుకుని అవసరమైతే నేను ముందుండి, లేకపోతే మిమ్మల్ని ముందు పెట్టి నేను వెనకుండి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం మీడియా అనేది చిన్న అడ్డంకిగా మారడం వల్ల సాక్షి పత్రిక మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆ పత్రిక రాజకీయ పార్టీ పాపులటా కాదా, ఇవన్నీ అర్థం చేసుకుంటే నా అధికారం చూసుకోడా పాపులటా కాదే పరిస్థితి ఉంటుంది. కానీ నేను చేయడం అన్ని పార్టీలకు అతీతంగా అధికారం చూసుకుని ముందుకు తీసుకెళ్తాను. కానీ ప్రజా అందరికీ నమస్కారం. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10, 11, 12 తారీఖుల్లో మరి జనసేన సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళని సన్మానించే కార్యక్రమం చేయవలసిందిగా ఇచ్చిన పార్టీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మరి ప్రతిపాడు నియోజకవర్గంలో 10వ తారీఖున ప్రభుత్వపూడి మండలంలో, అలాగే 11వ తారీఖున శంఖవరం మండలంలో, 12న ప్రతిపాడు మండలంలో చేయడం జరిగింది. మరి మాకున్న 4 మండలాల దృష్ట్యా మరి 13వ తారీఖున ఈ రోజున కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి ఈ యొక్క ఇక్కడ విచ్చేసిన జన సైనిక సోదరులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా క్రియాశీలక సభ్యత్వాలు చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజున సన్మానం చేయడం చాలా మంచి శుభవర్మ పరిణామం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సభ్యత్వాలు చేసేటందుకు వాళ్ళు ఒక తన సొంత టైంను కేటాయించి దాదాపుగా 15 రోజుల పాటు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు తిరిగి వాళ్ళ దగ్గర నుండి క్రియాశీలక సభ్యత్వాలు సాధించి పార్టీని బలోపేతం చేసే దిశగా మరి వాళ్ళు చేసిన కార్యక్రమానికి గుర్తింపుగా ఈ రోజున వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం చేపట్టి ఈ రోజున పార్టీలో జన సైనికులకు, క్రియాశీలక సభ్యులకు, అలాగే చేసిన వాలంటీర్లకు కూడా ఎంతో ఉన్నతమైన స్థానం ఉందని చెప్పేసి తెలియజేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమం ఈ సందర్భంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 3000 సభ్యత్వాలు చేయించడం జరిగింది. ఇంకా కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ ఇంకా పూర్తిగా సభ్యత్వాలు చేయలేనటువంటి పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఈ సభ్యత్వాలు 10,000 స్థాయికి కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం వచ్చే సంవత్సరం అని చెప్పేసి అధ్యక్షుల వారికి, అలాగే పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పార్టీ అధిష్టానం వారికి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన బలోపేతానికి ఖచ్చితంగా మీరంతా కూడా శ్రమపడి మన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగిరి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మరి మీరందరూ కూడా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.